ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఆలోచన ఒకటి, పేదరిక నిర్మూలన జరగాలి. ఈరోజు ఈ ఊరికి వచ్చాను, ఈ ఊర్లో జీరో పావర్టీ చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. దాన్ని సాధించడం కోసం మీకు సహకరించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను. సమస్య పరిష్కారం కాదు, కానీ అవి ఇవ్వాలి. శాశ్వతంగా పేదరికం పోతే, మీ ఆర్థిక వెసులుబాటు వస్తే చాలా వరకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రాజుగారు కొన్ని విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజుగారు ఇక్కడ నాయకులందరూ అందే నేవా పథకంలో భాగంగా ఉండే మడకసర నియోజకవర్గంలో గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద, మళ్ళీ రోళ్ల మండలం రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కట్టించే బాధ్యత మాది. ఈ రెండు రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. మడకసిరి దగ్గర ఆర్ అనంతపురం వద్ద ఏపీఐఐసీ కోసం 1600 ఎకరాలు భూమి ఉంది. అవసరమైతే ఇంకా 1 ఎకరాలు సమీకరించి నేను ఒకటే చెప్తున్నా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బెంగళూరుకి వెళ్తున్నారు, తప్పదు వెళ్ళాలి, 10 రూపాయలు సంపాదించుకొని వద్దాం. కానీ నా ఆలోచన ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. అందుకే మొన్ననే అందరూ క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, మన ప్రభుత్వం స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. నైపుణ్యాన్ని బేరే చేసి మా తమ్ముళ్ళు యువతున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపించారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, మీ నైపుణ్యాన్ని పెంచుతాను. ఇక్కడుండే మీరు ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి, నువ్వు బెంగళూరు పోయినా అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి నైపుణ్యాన్ని నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి దీనికి మనం ముందుకు పోదాం, ఇక్కడే ఇండస్ట్రీ తీసుకొద్దాం. ఇండస్ట్రీ తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే చెప్పాను, ఒక్క మార్కెట్ దీన్ని ఏం చేయాలనో చేస్తాను. తప్పకుండా ఇక్కడ మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు పోతాం. మడకసిర పట్టణానికి రింగ్ రోడ్డు కావాలన్నారు, తప్పకుండా 60 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటాం. అన్ని గ్రామాలకి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది కాకుండా అగ్గడి మండలంలో గాయత్రి కాలనీ వద్ద ప్రభుత్వ భూమి ఉందన్నారు, అది కూడా తీసుకుని పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీరు చూస్తే సప్తదేవత ఆలయ సమూహాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మడకసిర రెవెన్యూ డివిజన్ కావాలన్నారు, అవకాశం ఉంటే ఇది కూడా చేస్తాం. పుట్టపర్తి నుండి మొదలైన NH7 నుంచి NH44 అనుసంధానం చేస్తూ పెనుగుండ, మడకసిర, గుడిబండ, అమరాపురం మండలాలు కలుపుతూ కర్ణాటక హిరియూరికి నేషనల్ లింక్ కావాలన్నారు, అది కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క పంచాయతీకి ఒకటి హామీ ఇస్తున్నాను, 6 రోడ్లు కానీ పంచాయతీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు
కాలేజీల విషయం మాట్లాడారు. అవన్నీ ఎంతవరకు వీలైతే, ఎంతవరకు అవసరం ఉంటే అన్ని చేస్తాం. పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే నేను 96లో సామాజిక న్యాయం కోసం ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను, దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసిన నిర్ణయం సబబైన నిర్ణయం, న్యాయమైన నిర్ణయం, చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది. మేమెప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం. సమాజంలో ఉండే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబిసిడి కేటగరైజేషన్ కు ఆమోదించారు. ఇది శుభ పరిణామం. నేను ఓటు హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తామంటే, వర్షం పడతా ఉంది, కుర్చీలే గొడుగులైనాయి, ఎవరు కదలడం లేదు, ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము, కానీ ఒకటే నేను కోరుతున్నా, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం. నేను ఏ పని చేసినా మీకోసమే ఆలోచిస్తా, పేదవాడి కోసమే ఆలోచిస్తా. రెండోది, నేను ఏ ఒక్కరి వాడిని కాదు, మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సంపద సృష్టిస్తాం, పేదరికం నిర్మూలన చేస్తాం, మా తమ్ముళ్ళని ప్రపంచంలోని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం, రైతులను ఆదుకుంటాం, పేదవాళ్ళకు అండగా ఉంటాం, మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ ఇక్కడ భూమి ఉంది, ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది, దానికి మీరు మందికి రండి. ఏం తమ్ముళ్ళు ఊహించుకుంటే, మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో మీ సబ్స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి, మీ ఇండ్లకు కరెంటు ఇచ్చే బాధ్యత మాది. ఎప్పుడన్నా వర్షాలు వచ్చి ఎండ లేకపోతే బయట నుంచి కరెంటు వస్తుంది తప్ప, లేకపోతే మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుందాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతాం. నాకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి. దొంగలను నమ్మద్దండి, మళ్ళీ మోసపోవద్దండి. మోసపోతే నష్టపోయేది మనం అవునా కాదా? అందుకే మళ్ళా ఒకసారి కోరుతున్నా, రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఇప్పటికే 97% పింఛన్లు ఇచ్చామంటే అది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. ఇంకా నేను చెప్పినటన్నీ కూడా చేస్తాను. 15వ తారీఖున అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తాం. పేదవాడికి 5 రూపాయలకి
భోజనం పెట్టే బావి తీసుకుంటాం. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ఉన్నాయో నేను ఒకటే హామీ ఇస్తున్నా, కష్టపడతాం, సంపాదిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు మళ్లీ పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. నేను అందుకనే ఒక కొత్త కార్యక్రమం అని చెప్పాను. ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఒకటి మాట్లాడారు, మా రోడ్డు నేషనల్ హైవే కావాలి అని ఇప్పుడే అన్నారు. నేషనల్ హైవే మీరే డబ్బులు కడుతున్నారు అంటే ఎవరైతే ఆ రోడ్లో కారులో పోతారో అలాంటి వాళ్ళు డబ్బులు కడుతున్నారు. పేదవాళ్ళు మాత్రం ఆటోల్లో పోయినా స్కూటర్లో పోయినా ఎడ్ల బండ్లో పోయినా ట్రాక్టర్లో పోయినా డబ్బులు కట్టే పరిస్థితి ఉండదు. నేను అందుకనే అది పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఎవరైతే బాగా డబ్బులు సంపాదించిన పైనుండే 10% కింద నుండే 20% సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. పేదవాళ్ళ కండగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఇది జరిగితే ఈ దేశంలో పేదరికం అనే మాట ఉండదు. నేను ఎప్పటికప్పుడు ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు నా సంకల్పం పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు, ఎప్పుడు పోరాటాల యోధుడు, ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా. మడక సిరని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీకండగా నిలబడమంటున్నా. ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ, జిల్లా నలుమూల నుంచి వచ్చారందరూ వచ్చారు అందరికి చెప్తున్నా, అనంతపురం జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత, సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది, అది చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. జై హింద్.